ఒక అవకాశం ఉమన్నారు ఒక ఛాన్స్ అన్నారు ఎలా ఉండంటారు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు చెత్తపన్ను కట్టే పరిస్థితిలో కూడా కామన్ మ్యాన్ ఉన్నారంటారు అవును కరెక్ట్ నిన్నే వచ్చి చెప్పారు నెలకు 6 రూపాయలు చెత్తపన్ను కట్టాలి మరి ఆదాయం ఉండంటారా సార్ కామన్ మ్యాన్ దగ్గర ఏముంది ఆదాయం ఎక్కడ ఉంది ఏమను కంపెనీలు ఫ్యాక్టరీలు ఇవన్నీ వస్తే ఆదాయం పెరుగుద్ది ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది మరి ఇప్పుడు ఈ పరిస్థితిలో మనకు మూడు రాజధానులు అవసరమా సార్ ఒక రాజధానికే తెకడం లేదు మూడు రాజధానులు ఎక్కడి నుంచి చెప్తారా राजधानी डेवलप डबू ले मूड राजधानी की अड्डे डबू चपा मड तपना मड़ तपना आलरे तिपेश मड़ अभी असैंली सवेश व्यक्तिगत दोष करेक्टे प्रजा समस्या चाल तपदी आवड़ संबंध लेने विषय आवड़ राज संबंध ले अभी चला वरस्ट అది మాట్లాడకూడదు ఒక అయినా ఒక ఆడల గురించి అసెంబ్లీలో మాట్లాడకూడదు ఒక లేడీస్ గురించి మామూలుగా పబ్లిక్ కోనే మాట్లాడకూడదు తప్పది మరి ఒక అసెంబ్లీలో పట్టుకొని మాట్లాడతావు అనేది చాలా తప్పది అంటే ఇంతకన్నా ప్రజా సమస్యలు లేవంటారా మాట్లాడడానికి ఎందులో బోర్డులు ఉన్నాయి బోర్డులు ఉన్నాయి ఈరోజు కొడాల నాని గారు గాని లేకపోతే బొత్స గారు గాని లేకపోతే వీళ్ళంతా కూడా ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు లేకపోతే అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నప్పుడు ఇది ఇది మాత్రమే మాట్లాడడం గానండి లేకపోతే మర్చిపోయారా వంశీ గారు నాలుగోడు వంశీ ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండే వ్యక్తి అప్పుడు కొడాల నాని అనగా వంశీ అనగా వాళ్ళ భిక్ష రాజకీయ భిక్ష పెట్టిందే చంద్రబాబు నాయుడు అది కూడా జూనియర్ ఎన్టీఆర్ పొట్టు పడితేనే ఇచ్చాడు కొడాల నానికి లేదా అసలు చంద్రబాబు ఎవరన్నాడు అది అటువంటిది అలా భిక్ష పట్టుకొని ఇప్పుడు బూతులు తిడుతున్నారు ఇంతకన్నా దారుణంగా ఉంది కొడాల నాని ఆ రోడ్లో మొన్న ఈ మధ్యన వెళ్ళా నేను గుడివాడ పరమ దరిద్రంగా ఉంది రోడ్డు ఇప్పుడు ఎందుకు కంకిపాడి నుంచి గుడివాడలో రోడ్డు ఉంది పునాదిపాడు అవన్నీ మానికొండ మీదుగా ఆ రోడ్డు ఎంత వరస్ట్గా ఉందో అండి అందరు ఎదుర్కొస్తున్నారు హైవేకి అది చంద్రబాబు పుణ్యమేగా పాంబర్ నుంచి బందర్ హైవే వేసాడు కదా విజయవాడ మచిలీపట్నం అవి అటు వస్తున్నారు మరి ప్రజలు ఎందుకన్నా సార్ గమనించట్లేదు ఈ రోజున అభివృద్ధి లేకపోతే కంపెనీలు పరిశ్రమలు ఇలాంటి వాటి గురించి ఆలోచించకుండా ఈ పథకాలు పథకాలు అంటే అది మళ్ళీ ప్రజల మీద భారం పడదంటారా ఎందుకు పడదండి ఇప్పుడు ఆల్రెడీ పడుతున్నాయిగా అన్నిటి మీద పెంచేశారు రేట్లు పడుతున్నాయి ఇంకా ఎంత అప్పు చేస్తే అంత మరి జనం మీద పడినట్టే నిజంగా అసలు ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికలు ఏదైతే వార్డ్ ఎన్నికలు కానివ్వండి లేకపోతే లోకల్ ఎన్నికలు కానీ ఇవన్నీ నిజంగా జరుగుతున్నాయి అంటారా ప్రజలు ఆశీర్వదిస్తున్నారంటారు ముఖ్యమంత్రి గారు అది అంతా ఒట్టి మాట మా కళ్ళ ముందే వాలంటీర్లే బెదిరించారు నీ పెన్షన్ రాదు బియ్యం రావు రేషన్ ఉండవు అన్నీ కట్ చేసేస్తావని మరి అలాంటప్పుడు ఏం చేస్తారు ఎవరి కాదు మరి వచ్చే పెన్షన్ ఆగిపోతుందంటే ఇబ్బందిగా ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితి నాకు 50 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి నాకు రాజకీయం తెలుసు ఇంత దారుణం ఎక్కడా లేదు ఇంత నీచమైన రాజకీయం ఎక్కడా లేదు ఒక ఛాన్స్ ఉన్న దానికి కానీ ఒక అవకాశం ఉన్న దానికి కానీ ఏమీ లేదు అంతా శూన్యమే ఉన్నా ఒకసారి ఏముంది సమ్మ దోసుకోవడానికే ఒక అవకాశం ఉన్నాడు దోసేస్తున్నాడు అంతే ఆలోచిస్తారు ఆల్రెడీ ఇప్పటికే గోల్ తేడా వచ్చింది ఇంకా 2 ఇయర్స్ ఉంది కదా 2 అండ్ హాఫ్ ఉంది ఇంకా తేడా వస్తుంది ఓకే అదనగర్లో పనులంటే కాంట్రాక్ట్ వర్క్లు ఫ్లైఓవర్లు ఏదైనా కంపెనీలు అయ్యుంటే వర్కులు ఉంటాయి అవి లేనప్పుడు మన ఆంధ్ర మన లేనప్పుడు అవి ఎక్కడ చెప్తాయి ఆటో నగర్లో కాదు ఎక్కడైనా బయట ఉన్నా టిప్పర్ల పనులు అవి ఉంటాయి అవి లేనప్పుడు రావు కదా ఆ సామాన్ని కాంట్రాక్ట్లని అవి అని బేసిక్లు తెచ్చారని ఉంటాయి అవి లేనప్పుడు ఎలా ఉంటాయి మరి ఎలా ఈరోజు నా ప్రజలు కరెంటు బిల్లులు కట్టుకోవాలి చెత్త పన్ను కట్టాలి అవి 5 రూపాయలు కట్టే పరిస్థితి ఉంది అంటే మనకు 1 రూపాయి ఆదాయం ఉందంటే 1 రూపాయి ఆదాయం లేదు మనలానే ఇప్పుడు విజయవాడ వదిలి పల్లెటూరు వెళ్ళిపోతున్నారు జనం చేపల చెరువులో చేపలు పట్టుకుంటా కానీ పొలం ఊడ్చుకుంటా కానీ వరి వేసుకుంటా కానీ ఎప్పుడో అక్కడికి వెళ్ళిపోతున్నారు అది గతంలో పల్లెల నుంచి పట్టణాలకు వచ్చేవాళ్ళు ఇప్పుడు పట్టణం నుంచి పల్లెలకి వెళ్తున్నారు అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పరిస్థితి ఉంటుంది అనుకున్నారు ఆయన అడిగాడు ఒక అవకాశం అయితే ఇవ్వాలి కదా ఇప్పుడు అవతల వాళ్ళకి కూడా ఎదట మనిషి ఇల్లు తెలియాలంటే ఈ మనిషి ఎదట మనిషి ఇల్లు తెలియాలంటే ఈ మనిషి ఉండాలిగా తెలియాలి కదా అది తెలుసుకున్నారుగా అయిపోయిందిగా అంటే అంటే పైన వాళ్ళు ఉన్నప్పుడు ఈ పల్లెల్లో సాధారణమైంది అందరూ చేసేది ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి అందరూ చేసేది అదే కదా అది జరిగింది
పల్లెల్లో ఉన్నదంటే పైన హై కమాండ్ లేదుందో ఎనకల కింద అదే ఉంటది అంతేనా మెయిన్ ఎన్నికలు మాత్రం ఆలోచిస్తారంట ఆలోచిస్తుంది 99 శాతం ఆలోచిస్తారు అది సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్న ఈ 2.5 ఏళ్ల కాలంలో ప్రజలకు ఏదైనా మంచి లేకపోతే ఒక పరిశ్రమ ఒక ఉద్యోగం లేదా ఒక రోడ్లు అభివృద్ధి ఏమను ఉందంటావన్నా జాతకంలో आय जातका जातक आये नमक अला कोईदने वाईदने आये असम्ली मोन माटी आ टाइम लाटाजने मूड अव आयन दिलचिदने పరిశ్రమల పోయినా ఉద్యోగ రెండున్నర సంవత్సరాలు చూస్తాడు మళ్ళీ ఉద్యోగాలు అన్ని వదులుతాడు మళ్ళీ రావాలి కదా అని ఈ రెండున్నర సంవత్సరాలు ఉంటాయి అది ఓకేనా ఈ రెండున్నర ఏళ్ళుగా అసలు ఎలా ఉందంటారు ఆటో నగర్ లో పరిస్థితి ఎవరిని అడిగినా కూడా ఇబ్బందులు ఉన్నాయి అంటారు నిజమేనా అసలు ఏంటి పరిస్థితి ఎలా ఉంది నోట్లు బంద్ అయిన కాడి నుంచి ఆటో నగర్ పరిస్థితి బాగాలేదు సెంట్రల్ స్టేట్ సెంట్రల్ పరిస్థితి వేరు స్టేట్ పరిస్థితి వేరు కానీ ఈ రోజు అధికారం మారింది కదా సార్ ఇప్పుడు బాలేదు అకస్మాత్ సమస్యలు అంటే మనకు తెలియదు మోటార్ ఫీల్ ఎందుకు బాలేదు అంటారు పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు పెరిగినందువల్ల లారీ ఓనర్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది మిగిలే 1000 రూపాయలు వాళ్ళే తినేస్తున్నారు వీళ్ళకి చిప్ప చేతికి వస్తుంది మరి అది తెలియదంటారా ఈ రోజు మనకు ఓట్లు వేసిన నాయకులు ఒక అవకాశం ఉండి ఒక ఛాన్స్ ఉండని అడిగిన నాయకులు తెలియదంటారా అందరికీ తెలుసు వాళ్ళకి బళ్ళు ఉన్నాయి ఏం మిగులుతుంది ఏం వస్తుందని కాకపోతే వాళ్ళకి వాళ్ళు సెంట్రల్ గురించి ఆలోచించేయాలిగా జగన్మోహన్ రెడ్డి గారు నేను యువకుడిని నాకు ఒక అవకాశం ఉండి ఒక ఛాన్స్ అన్నాడు దానికి తగ్గట్టు ఉందా సార్ పరిపాలన పెద్దవారిని చూస్తుంటారు గతంలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కానీ చంద్రబాబు నాయుడు పరిపాలన కానీ అయ్యా వాళ్ళు చేశారంటే సార్ రెండు స్టేట్లు కలిసి ఉన్నాయి అప్పుడు ఇన్కమ్ సోర్స్ ఎక్కువ ఉంది పరిపాలన చేశారు విడిపోయినందువల్ల ఈ రాష్ట్రానికి మెయిన్ తెలంగాణ విడిపోవడంలో అసలు ఇక్కడ ఇన్కమ్ సోర్స్ ఉందా ఈయన సరిగ్గా చేయడానికి వస్తే ఈయన ఎలా చేసేవాడో మనకైతే తెలియదు లేదు కాబట్టి దాని ప్రకారం చేసుకుంటూ వస్తున్నాడేమో అనిపిస్తుంది కదా కానీ మరి మీరు అన్నారు ఇన్కమ్ సోర్స్ లేదు మనకి లేనప్పుడు అవి తెచ్చి ఇవి తెచ్చి ప్రజలకి నేను పథకాలు ఇస్తున్నాను అంటే కరెక్టేనా సార్ భవిష్యత్తు మీద భారం పడదంటారా ఇప్పుడు ఈ రోజున ఈ ఇచ్చే డబ్బులు పథకాలు ఇస్తున్నాడంటే కుటుంబం మొత్తం ఎందుకు నడుస్తుంది పడుతున్నారు పడతలేదని అనలేము కాకపోతే ఏంటంటే పథకం ఇచ్చి సొంబెరలు చేయడం వాళ్ళు ఇచ్చి 1000 రూపాయలు 10,000 సంవత్సరం మొత్తం దీనికి ఇక్కడ కష్టపడితేనే కుటుంబం పోషించుకోవాలి కానీ వీళ్ళు ఇచ్చే 10,000కి సంవత్సరం మొత్తం పోషించే అవకాశం అయితే ఏముండదు నాకు తెలిసి ఇప్పుడు ఆలోచిస్తున్నారు అంటారా ఏమైనా ప్రజలు కానీ లేదా అటు పక్క నాయకులు కానీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారా అని ఏమో ప్రజలు ఆలోచిస్తే ఆ పథకాలు తీసుకోరు నాకు తెలిసి నాయకులు ఆలోచించాలిగా వాళ్ళు ఇచ్చే 10,000కి మనం ఏం సరిపోతుంది అది తీసుకోకుండా ఉంటే 10,000 ఒకడికి ఇస్తే ఈ 10,000 పది మంది మీద భారం పడుతుందిగా అది ఆలోచించేయాలి వాళ్ళు కూడా హాయ్ ఎవ్రీబడి నేనండి మీ యాంకర్ వింద్య ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ థ్యాంక్ యూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి